Silence, please. ఏదైనా భగవంతుని నిర్ణయం కాలం నిర్ణయిస్తుంది ఏదైనా మన చేతుల్లో ఏమీ లేదు అంతా నాదే అనుకుంటాం కాబట్టి ఏది భగవంతుని నిర్ణయం ప్రకారం ఇదిలా జరిగింది దాదాపు నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్ని సంవత్సరాలైంది 17 ఇయర్స్ అయింది 17 years back I was a movie artist association president October 10th but idu nemantam same date October 10th appudu nenu October 10th 2011 idi andare vijayam ఎంతమంది అయితే మెంబర్స్ ఉన్నారో 880 చెల్లరో అంతమంది ఆశీస్సులు అటు వేసిన ఇటు వేసిన అందరి ఆశీస్సులు నేను చెప్పాను నేను మాట్లాడాల్సి వస్తే చాలా ఉంది మాట్లాడేది మీకు తెలియని విషయాలు కాదు జర్నలిస్ట్ సోదరులారా సింహం నాలుగు అడుగులు వెనక్కి వేసింది అంటే ఆలోచించి నాలుగు అడుగులు వెనక్కి వేస్తుంది తర్వాత విజృంభిస్తుంది సముద్ర కెరటం ఓని ఉప్పొంగుతుంది అది వెనక్కు వెళ్ళింది కదా అని అజాగ్రత్తతో ఉంటే సునామీ వచ్చినట్టు ఒక ఉద్రిక్తత వస్తుంది పొటేలు నాలుగు అడుగులు వెనక్కి వేసింది కదా మనం తిరుగుదాం అనుకునే లోపల నాలుగు అడుగులు వెనక్కి వేసే కొడుతుంది నడుము పక్కన ఇంకొక పాత్ర ఒక పక్కన ఇరిగిపోతుంది అదికని నన్ను రెచ్చగొట్టాలని చూస్తూనే ఉన్నారు అసమర్థుడి కాదు మౌనంగా ఉండాలని పివి నరసరావు గారు మహానుభావుడు ఎక్కడ ఉన్నారు ఆయన భారత ప్రధానిగా ఉన్నప్పుడు నేను రాజ్యసభ మెంబర్ గా ఉన్నా నాకు వారికి నేను తెలుగు దేశంలో ఉండేవాడిని వారు కాంగ్రెస్ ఎటువంటి సన్నిహిత ఉందో మీకు తెలియదు ఒకటే ఒక మాట చెప్పగలను ప్రతిదానికి మౌనంగా ఉండాలట ఎప్పుడు సమాధానంలో చెప్పాలి చెప్పాలి మన గురించి ప్రతిమంది ఏదోదో మాట్లాడుతుంటే ఇలా అంటుంటే ఫేస్ కవడకలు కూడా మారిపోతుంటాయి అన్ని నవ్వుతూ స్వీకరించాలి ఎప్పుడు సమాధానం చెప్పాలో చెప్పాలి టీవీలో కనిపించాలని అని చాలా మందికి సినిమా యాక్టర్స్ ఉంటుంటుంది నేను 500 600 ఏ చేశాం ఏమిటి టీవీ సినిమాలో ఆన్ చేసే సినిమా వస్తుంది ఇప్పుడు బిడ్డ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యాడు తంబుడుతో పాటు అందరూ మెంబర్స్ సహాయ సహకారంతో అయ్యాడు అవకాశం ఇచ్చారు కదా మాట్లాడమని దీని గురించే మాట్లాడాలి దీని గురించి కాకుండా వేరే విషయం మాట్లాడడానికి ఇప్పుడు రాజకీయం అంటే మాట్లాడడానికి ఎక్కడ అవకాశం లేక ఎక్కడో ఒక వేదిక దొరికితే ఆ వేదికలో ఇష్టం వచ్చినట్టు నోరు జారడం మనిషిని దీనస్థితికి దిగజారుతుంది రోజు రోజుకు వయసు వచ్చే కొద్దికి మనిషి ఆలోచనాపరుడై యంగ్ వయసులో మనం ఏం చేశాం ఇప్పుడు ఎలా మాట్లాడాలని ఆలోచన విధానంతో మాట్లాడాలి నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాట్లాడండి ఈ రోజున మీడియా ప్రజలు చూస్తున్నారు భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఏమిటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే ఏమిటి ఈ ఎలక్షన్ ఏమిటి ఏమిటి గొడవలు ఏమిటి భీభత్సం నౌ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎవ్రీబడీ ఈజ్ అబ్జర్వింగ్ గొర్రెల మేపుకునే వాడి దగ్గర కూడా సెల్ ఫోన్ ఉంది అతను చూస్తున్నాడు ఏం జరుగుతుందని మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలి భగవంతుడు మనకి జన్మను ప్రసాదించాడు ఇది వేదాంతం మాట్లాడడం కాదు వేదాంతం మాట్లాడిస్తుంది కొన్ని కొన్ని విషయాల్లో